నమస్తే సేద్యం మిద్ది తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో వీడియోలు చాలా ఆలస్యమైంది, కొన్ని ప్రత్యేక కారణాలు. సరే ఏదేమన్నా ఈరోజు మీకు నా దగ్గర ఉన్నటువంటి డాలియాలోని రకాలు వీటిని చూపెడతానండి. ఇవ్వండి నా దగ్గర ఉన్నటువంటి డాలియాలు. డాలియా అనగానే మనకు తెలుపు, ఎరుపు, పింకు, వైలెట్, రెక్క, ముద్ద ఇలా చాలా రంగులు ఉంటాయి. మనం ఈ డాలియా ముఖ్యంగా ఇది వింటర్ సీజన్లో వచ్చేటువంటి ఒక పూట, బాగా ఎక్కువగా అందంగా కనబడేటువంటిది. అంటారంటే దాదాపు నవంబర్ నుండి మనకి కనిపిస్తుంది, మార్చి వరకు పూలు ఉంటాయి. దీన్ని మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ముఖ్యంగా ఎండ. ఎండ దాదాపు 5 to 6 hours తప్పనిసరిగా సరిగా తగలాలి, లేదంటే కొంచెం ఫంగస్ వచ్చేలాగా అది నీళ్ళు ఎక్కువైనా కూడా చచ్చిపోయే మొక్క. ఎండ ఎక్కువ ఉండాలి, నీళ్లు పడాలి, అంటే ఒక మోడరేట్గానే నీళ్ళు వేయాలండి, బాగా ఎక్కువ ఇవ్వకూడదు. తర్వాత ఈ చెట్టు మనం 3 రకాలుగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. గింజలు ఉంటాయి, కొమ్మలతో ప్రాపగేట్ చేసుకోవచ్చు, అలాగే వేళ్ళని మనము బల్బ్స్ లాంటివి తీసి పెట్టడం అనేటువంటి ఒక పద్ధతి. ఈ మూడిట్లలో కూడా మనం ఎప్పుడు పెట్టుకోవాలి అంటే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాల్సింది. అక్టోబర్కెల్లా సిద్ధం చేసుకుంటే నవంబర్ నుండి మనకు పూతిచ్చేటువంటి మొక్కలు ఈ మొక్కలు. చాలా అందంగా కనబడేటువంటి ఈ డాలియాకి సైజ్ ఆఫ్ పాట్ కూడా ఇంపార్టెంటేనండి. దాదాపుగా చెప్పాలంటే 10 to 12 inches పాట్ అయితే ఇట్స్ గుడ్. అట్లాగే సిస్టమ్ ఆఫ్ ఇది కూడా ఇదిగా చూడండి. నా దగ్గర ఈ పాట్ ఉంది, దీంట్లో సాయిల్ కూడా మీకు ఈజీగా డ్రైన్ అవ్వాలి, లేదంటే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుంది. చూడండి ఇది ఒక 12 inches పాట్. నేను దీంట్లో 2 మొక్కలు పెట్టానండి, 2 చెట్లు ఒకటే పాట్లో ఉన్నాయి. నా అలాగే స్థలాన్ని బట్టి 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. ఇట్లాగా సాయిల్ కూడా చాలా లూజ్గా ఉండాలి, వాటర్ని మాయిస్ చేయాలి, అలాగే ఈజీగా డ్రైన్ అవ్వాలి. అది అలా ఉంటేనే ఈజీగా మనకి అంటే ఎలాంటి తెగులు రాకుండా ఉంటుంది. ఇక చెట్టు మొదలై కొంత మోదర్లో ఉన్నప్పుడు పింక్ చేయడం చాలా అవసరం. మనం అలా పింక్ చేయడం, తర్వాత బాగా ఎదిగిన తర్వాత ప్రతి చెట్టుకు కర్ర ఊత ఇవ్వడం అన్నది కూడా చాలా ముఖ్యమండి. ఆ కర్ర ఊత ఇస్తేనే ఆ చెట్టుకు ఆ పూత బరువుకి చెట్టు పడిపోకుండా మీకు అలా ఆ కర్ర సపోర్ట్ చేస్తుంది. మనం అలా ఇవ్వాలి, ఊత అనేది తప్పనిసరిగా మనం ఇవ్వాలి. ఇక ఫెర్టిలైజర్స్ చాలా వరకు లిక్విడ్ ఫెర్టిలైజర్ 15 రోజులకు ఒకసారి ఇస్తే నిండుగా పూలు వస్తాయి, పూలు కూడా పెద్దగా వస్తాయి. అది ఏదైనా సరే కంపోస్ట్ లిక్విడ్ ఆర్ అదర్ థింగ్స్ మనం ఇవ్వచ్చు. దీంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎండ తగులుతుందా లేదా, వాటర్ డ్రైన్ అవుతుందా లేదా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనం 15-20 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తే చాలండి, చక్కగా నిండుగా పూలు పూస్తూ ఉంటాయి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత బల్బ్స్ మనం జాగ్రత్త పెట్టుకొని మళ్ళీ అక్టోబర్ తర్వాత మళ్ళీ ఆ బల్బ్స్ని కొత్త మొక్కలుగా డెవలప్ చేసుకోనేటువంటి అది ఉంటుంది. అంటే బల్బ్స్ని తీసి పక్కకు పెట్టి మనం ఒక కవర్లో వేసి పెట్టుకున్నామంటే చాలండి, తర్వాత మళ్ళీ ఆ బల్బ్స్ని పెట్టి మట్టి వేసి నీరు పోసినట్టయితే మళ్ళీ కొత్త మొలకలుగా వస్తాయి. లేదు అంటే గింజలు నుండి మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు, ఆల్రెడీ మొక్క పెరిగి ఉంటే కొమ్మల నుండి ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే కొమ్మల్ని మాత్రం ఎదుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు అంటే మొగ్గ రాకముందు కట్ చేస్తే మాత్రం చక్కగా గుబురుగా పూలు చెట్టు నిండా కనిపిస్తాయండి. ఇదండి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా కొత్తగా ఏదైనా ఉన్నా, దీనికి తెలియని వివరాలు ఏమైనా ఉన్నా మీరు కూడా ఇందులో కామెంట్ రూపంలో పెడతారని ఆశిస్తూ నమస్తే.